ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవరీవన్, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నని చూద్దాం. కింది ఇవ్వబడిన పూర్ణ సంఖ్యల మధ్య గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్ గుర్తులను ఉంచి పోల్చండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన పూర్ణ సంఖ్యలు మైనస్ 10 అని ఇచ్చారు, ప్లస్ 10 అని ఇచ్చారు. దీనికి మధ్యలో మనకి గ్రేటర్ దాన్ వస్తుందా లెస్ దాన్ వస్తుందా చూసి పోల్చాలి. ఓకే, ఇక్కడ దీనికి సమాధానం చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన పూర్ణ సంఖ్యలు ఏంటి, మైనస్ 10 కామా ప్లస్ 10. ఓకే, ఇందులో ఏమంటున్నారు, గ్రేటర్ దాన్ కామా లెస్ దాన్, ఈ రెండిట్లో ఏ గుర్తు అయితే ఉంటుందో అది పెట్టాలి మనం ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ చూడండి, మైనస్ 10 అనేసరికి ఏమవుతుంది, మైనస్ 10 పెద్దదా ప్లస్ 10 పెద్దదా, మనకి మైనస్ 10 వచ్చేసరికి చిన్నది, అదే విధంగా ప్లస్ 10 పెద్దది. మనకి పెద్దది అన్నప్పుడు ఏ గుర్తుని ఉపయోగిస్తాం, పెద్దదానికి గ్రేటర్ దాన్ గుర్తు ఉపయోగిస్తాం, చిన్నది వచ్చేసరికి ఏ గుర్తు ఉపయోగిస్తాం, లెస్ దాన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ మనకి ప్రశ్నలు ఏమడిగారు, మైనస్ 10కి ప్లస్ 10కి మధ్యలో వచ్చే గుర్తు ఏముంటుంది, మైనస్ 10 లెస్ దాన్ ప్లస్ 10. అదేవిధంగా మనం ప్లస్ 10 మైనస్ 10 మధ్యలో గుర్తు అంటే గ్రేటర్ దాన్ ఉపయోగించుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మైనస్ 10 లెస్ దాన్ ప్లస్ 10, ఆన్సర్ వచ్చేసరికి లెస్ దాన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.